ninne 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 సినిమా సాంగ్స్ ఈ పాటలు రాసిందంటే షాక్ తింటారు ఒక్కొక్కరు. ఆడియో ఫంక్షన్ లో కూడా కనీసం నాకు మైక్ ఇవ్వలేదు మాట్లాడమని. ఏమవుదాం అనుకున్నావు మరి ఏమైనావు? తెలుగు రాష్ట్రాలు మొత్తం స్వీప్ చేసేసినాయి. నిజంగా కంప్లీట్ ఎక్కడ కానీ రింగ్టోన్స్ ఉన్నాయే. నేను షాక్ తింటున్నా ఈ పాటలు రాసిన అంటే. పూరి జగన్నాథ్ గారు ఫస్ట్ అవకాశం ఇచ్చారు నాకు విధంగా సినిమా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్. ఏదో మిదిలి అంటే ఏదో పని ఉన్నప్పుడే పిలవడం అట్లా కాకుండా నా ఫ్రెండ్షిప్ ఉండేది కాబట్టి బాగా కోఆర్డినేషన్తో చేసేది. 2007లో దేశముద్ర అని ఇంకో సినిమా వచ్చింది. ఇన్ని పాటలు రాసి ఇంతమంది స్టార్ హీరోలతో వర్క్ చేసి నాగార్జున గారితో చేస్తా, చిరంజీవి గారితో చేస్తా, రామ్ చరణ్ యు ఆర్ మై చాకోబార్ సాంగ్. మరి అన్నిట్ల మీద పాటలు రాస్తున్నావు, మా భాష మీద రాయి పాటలు. చెలి చెమకు కనులు వల్ల వేసినులే త్వరగా త్వరగా ఇక్కడ రాస్తే ఇక్కడ చేస్తే అంత గౌరవం ఉంటుంది దొరుకుతుంది. ఆ సాంగ్ మెమొరీ ఏంటంటే ఫస్ట్ ఫ్లైట్ ఎక్కినా నేను ఆ సాంగ్ రాయడానికి. సో 70 సంవత్సరాల రికార్డ్స్ అన్ని తిరిగి రాసిన మూవీలో నేను 2 అద్భుతమైన పాటలు రాశాను. ఏ డైరెక్టర్తో మంచిగా అనిపించింది? ఎవరన్నా అడిగితే నువ్వు ఏం చేసావంటే నేను నేను పుట్టినందుకు ఈ సాంగ్స్ రాశాను. చూపులతో గుచ్చి గుచ్చి సంతకే వేరే హాయ్ అన్న ఎట్లా అనిపించింది ఈ పాట అన్నప్పుడు? సినిమా ఎట్లుంటుంది అంటే సక్సెస్ మాట్లాడుతుంది అక్కడ. మనిషికి మనిషికి పెద్ద రిలేషన్స్ ఏముండవు. ఈ లవ్ సాంగ్స్ ఎట్లా? లవ్ సాంగ్స్ ఇంత మంచి పాటలు రాసినావు. రాయాలి, దిల్ నుంచి రావాలి. ఏడైనా కూర్చొని రాయొచ్చు, స్లమ్లో కూర్చొని రాయొచ్చు, ఏదైనా ఏడాదిలో కూర్చొని కూడా రాయొచ్చు పాట. మళ్ళీ కూయవే గువా మోగిన అందెల మూవా నిన్నే 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 ఏ దిల్సే దిల్సే ఇష్క్ పియా తుమ్సే రాయే 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 వాయే 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 ఇనవా 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 ఏంటే నీ గొడవ నాది తెలంగాణ జాతి నా నర నరమున ఉన్నది నీతి మా బతుకంతా నిత్యం పోరు మాకు సాటెవరు లేనే లేరు రేలా రే రేలా రే నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచేరణములో నా తెలంగాణ ఏ కన్నేపల్లి జంగలిలో గిరిజనుల జాతర మోనా 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 మోనా. నమస్తే నల్లా, అందరూ మంచిగున్నారా? అందరూ ఏంది పిచ్చిగిన పట్టిందా? ఏంది మంగ్లీ ముచ్చట చెప్పకుండా ఊకే పాటలు పాడుకుంటూ కూర్చున్నది అనుకుంటారా? ఏం లేదు, ఈ పాటలన్నీ రాసిన ఒక మహా గొప్ప వ్యక్తిని మిమ్మల్ని పరిచయం చేయబోతున్నా నేను. నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు, మీ అందరికీ ఎరికే ఆయనే. ఇగో ఈయన అన్న. నమస్తే అన్న. నమస్తే. మంచిగున్నావు అన్న? ముందుగా నీకు కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకున్నావు. అట్లనే ఈ మధ్య కాలంలో దుమ్ము లేపేస్తున్నావు యూట్యూబ్లో. ఏడా చూడు, కందికొండ కందికొండ కందికొండ. నిజంగా ఎప్పుడు కూడా ఒక లిరిక్ రైటర్కి ఇట్లా కామెంట్ రూపంలో ఎప్పుడు కూడా కామెంట్లు పెట్టలేదు. కందికొండ అంటే ఇక చచ్చిపోతారు జనాలు. అట్లా అయిపోయిందన్న, ఎట్లా అనిపిస్తుంది? ఏంది, ఎక్కడ నుంచి ఇదంతా? చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో చాలా ఎక్కువ ఈ మధ్యకాలంలో అందరు చూస్తున్నారు, సాంగ్స్ బాగా ఆదరిస్తుండ్రు, అంటే ఊహించనంత ఆదరిస్తుండ్రు. చాలా సంతోషంగా ఉంది. ప్లస్ ఇంకా బయట కూడా వెళ్తే కూడా సినిమా సాంగ్స్ కన్నా ఈ సాంగ్స్ గురించి ఎక్కువ మాట్లాడుతుంది. అవును,
ఈ సాంగ్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇంకొకటి, నేను పాడడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. నాకు తెలియదు ఈ సినిమా సాంగ్లు తెలియదు మీకు నిజంగా కందికొండ అన్న గురించి. ఈ పాటల గురించి తెలిసేమో, ముందు తెలిసిన వాళ్ళ గురించి చెప్తలేను, నేను తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. సినిమా సాంగ్స్ ఈ పాటలు రాసిందంటే షాక్ తింటారు ఒక్కొక్కరు చెప్తా. లిస్ట్ ఉంది నా దగ్గర రాసుకున్నా ఆల్రెడీ. సో ముందు అన్నతో మాట్లాడదాం. అయితే మరి ఎట్లా అనిపిస్తుంది అన్న, ఏంది కథ అంత? విప్లవం పాటలు రాస్తావు, మట్టి పాటలు రాస్తావు, మనుషుల పాటలు రాస్తావు, భక్తి, ముక్తి, రక్తి, అన్ని పాటలు, అసలు ఎట్లా సాధ్యం అది? అది ఎట్లా సాధ్యం అంటే అంతే, కూర్చుంటే అన్ని. ఇప్పుడు నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఒక్కొక్కరు లవ్ సాంగ్స్ బాగా రాస్తారు, ఇంకొకరు విప్లవం సాంగ్స్ బాగా రాస్తారు, ఇంకా ఒకరు సామాజికమైనటువంటి సాంగ్స్ అలాంటివి రాస్తారు, ఇంకొకరు సినిమా సాంగ్స్ రాస్తారు, ఐటమ్ సాంగ్స్ రాస్తారు, అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు రాస్తారు. కానీ నువ్వు ఏది రాసినా కూడా అది పీక్సిగా అది ఎక్కడికో వెళ్ళిపోవాలా, దేనికి దానికి న్యాయం చేస్తావు, ఎట్లా అన్న అది? ఎట్లా అది ఏమో ఇంకా ఏమో ఇంకా దేవుందయ్యా అంటావా? ఏమన్నా అంటే ముందు నాన్న అమ్మ వాళ్ళు ఏమన్నా అట్లా రాస్తుండేనా? నాన్న ఏమన్నా లిరిక్ లేదు. మా అమ్మ నాన్నకు చదువు రాదు, ఇద్దరికి చదువు రాదు, చదువుకోలే నేనే అంటే ఫస్ట్. సో ఫస్ట్ నువ్వు రాసిన పాట ఏంటంటే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంలో మల్లికూయవేగువాగినందెలమువా అల్టిమేట్ సాంగ్ అది. నువ్వు రాసినావు అనే జనాలకు చాలామంది ఇప్పుడు ఇప్పుడు ఫాలోవర్స్ ఉన్నారు చూడు, వాళ్ళకి తెలుసో తెలియదు, నాకైతే తెలియదు. చాలామందికి అంటే నేను రాసిన సినిమాలు చాలా తెలియదు, సాంగ్స్ తెలియదు. సాంగ్స్ బాగా హిట్ అయ్యాయి కానీ నేను రాసానని తెలియదు. అదే చెప్తున్నా నేను, ఎందుకు తెలియదు. ఇప్పుడు ఎవరైనా కూడా ఒక పాట రాసిందంటే అది నేనే రాసిన, నేనే చేసిన అంటే పాపులర్ అయిపోతారు. ఒక్క పాట రాస్తే వందల పాటలు రాసినావు, వందల పాటలు, ఆ పాటల లిస్టు చెప్తే ఒక్కొక్కరు షాక్ తినాలే. అసలు పాటలు రాసినావు కానీ నాకేం తెలియదు, నాకేం రాదు అన్నట్టు గమ్మను కూర్చుంటావు, ఎందుకు అట్లా, ఎందుకు? అంటే చెప్పుకోవాలంటే కూడా మీడియా సహకరించాలి కదా. ఇప్పుడు అది కొంచెం లోపం జరిగింది, మీడియా కొంచెం రాయకపోవడమా అవి అలాంటివి జరిగినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మస్కా సినిమా ఉంది, సుమంత్ ఆర్ట్స్లో ఫస్ట్ టైం రాసిన నేను సింగిల్ కార్డ్, బట్ అది ఆడియో రిలీజ్ అయింది, ఓ పెద్ద ఫంక్షన్ చేశారు, బట్ పేపర్ వాళ్ళు ఎవరు రాయలేదు కందికొండ రాశారు ఇదని. ఆడియో ఫంక్షన్లో కూడా కనీసం నాకు మైక్ ఇవ్వలేదు మాట్లాడమని. మరి ఎట్లా తెలుస్తుంది, ఎందుకు, ఎందుకన్నా, ఎందుకు అట్లా? అంటే అంతే ఉంటుంది, కొన్ని ఉంటాయి. ఎట్లా భరించినావు మళ్ళీ? నిజంగా సినిమా ఇండస్ట్రీలో అట్లా వెళ్తే ఇట్లా రాజకీయాలు ఉంటాయా? బయటనే అనుకున్నా నేను. ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, మనం చెప్పలేము అవన్నీ. వాళ్ళు మైక్ ఇవ్వకపోవడం ఏంది, నువ్వే తీసుకొని విషయం చెప్తున్నా. అంటే ఎగ్జాంపుల్ చాలా ఉంటుంది ఇండస్ట్రీలో, బ్యాక్గ్రౌండ్ ఉండాలి, చాలా చాలా విషయాలు పనిచేస్తుంటాయి. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంత ఎత్తుకు ఎదగడం అనేది కొంచెం, ఈ రోజు తెలియకున్నా రేపు తెలియకన్నా ఎల్లుండన్నా కంపల్సరీ తెలవాల్సిందే అన్న. టాలెంట్ ఎవరి సొత్తు కాదు. ఈరోజు ఈరోజు మీరు ఇంత మంచిగా రాస్తున్నారు, ఇప్పుడు ఏదే ఫర్ ఈ పాటలే చూసుకో యూట్యూబ్లో ఈరోజు ఎంత హల్చల్, అసలు సినిమా పాటలు కూడా పోయినా పోలేదు. ఇది చాలా ఎక్కువ చూస్తున్నారు. ఈరోజు మేడారం సాంగ్ అయినా ఫస్ట్ రేలారే సాంగ్ అయినా సంక్రాంతి సాంగ్, అసలు 1 వీక్లో 1 crore పోయింది, 1 డేలో 1 మిలియన్ పోయింది. అవును అవును, ఒకటే రోజు 13 లక్షలు పంపినట్టుంది. సంక్రాంతి పాట అయినా కూడా, రేలా రే రేలా పాట ఫార్మేషన్ డే సాంగ్ అయినా కూడా, ఇంకా మన ఈ మధ్య కాలంలో కేసీఆర్ సార్ సాంగ్, కేసీఆర్ సార్ సాంగ్ అయితే అబ్బా అసలు ఆ వర్డ్, 12 రోజులు నువ్వు వరిభూవ మానేసి మా బోనం కుండలో బెల్లం భూ అయినావు, ఆ వర్డ్ ఎట్లొచ్చింది నాకు చెప్పాలి? కేసీఆర్ గారు 12 డేస్ ఆమరణ నిరాదీక్ష చేశారు కదా, దాన్ని ఉద్దేశించి రాయడం జరిగింది ఆ లైన్. 12 డేస్ చేశారు ఆమరణ నిరాదీక్ష, దానికోసం ఆ లైన్ యాక్చువల్గా ఆ 12 డేస్ మానేసి
తెలంగాణ వాళ్ళందరి ఒక జీవితాల కోసం వాళ్ళ డెవలప్ కోసం చేశాడు కదా. ఐ మీన్ దాన్ని బెల్లంబు అంటే మా బోనంకుండలో అయిన బెల్లంబు అంటే ఇట్ ఇస్ పాజిటివ్. అన్ని విధాలుగా ఎదుగుదలకు అయితేంది, ఈ తెలంగాణ సస్యశ్యామలం చేయడానికి అయితేంది, అంటే సింబాలిక్ బెల్లంబు అంటే అట్లా ఒక ఒక అది ఒక భగవంతుని ప్రసాదం లాంటిది. అట్లాగా తను భోజనం మానేసి తెలంగాణ ప్రజల కోసం, ఈ యొక్క 4 కోట్ల ప్రజల కోసం మామూలు భోజనం వదిలి స్వీట్ భోజనం అయ్యాడు, మనకు పెట్టాడు అనేది ఆయన పస్తులుండి అది చెప్పడం కోసం. అది చాలా గొప్ప వర్డ్ అన్నది. అవును, అది చాలా మంది యూట్యూబ్లో కూడా కామెంట్ పెట్టారు దానికి, చాలా మంది ఫేస్బుక్లో కూడా చాలా కామెంట్స్ వచ్చాయి. అది పాఠం నా అదృష్టం. అది నువ్వు తప్ప వేరే వాళ్ళు బాగాలేదు. నిజంగా నా అదృష్టం అన్న. అయితే మరి వాళ్ళు ఏమన్నా అంటే ఆ రేంజ్ ఇక్కడ ఎవరు బాగాలేరు, తెలుగులో కావచ్చు హిందీలో కూడా కావచ్చు. నేను ఛాలెంజ్ చేశాను, 2 లాక్స్ ఇస్తా ఎవరితోనో బాడీసుకురమ్మని న్యూస్ రైటర్కి చెప్పా, 2 లాక్స్ నీకు ఇస్తా క్యాష్ తీసుకొని పోయి ఇది బాంబే కూడా పోయి ఎవరితోనో బాడీసుకురమ్మని చెప్పి పాడలేరని చెప్పాడు ఆయన. ఓన్లీ మంగ్లీ అది నా మీ దయ మా ప్రాప్తం అన్న. అయితే మరి వీళ్ళు ఇంత మంచి పాట రాసినావు కదా అన్న, ఎవరన్నా కాల్ చేసి అప్రిషియేట్ చేసిర్రు అన్న? వాళ్ళ సైడ్ నుంచి చెప్తున్నా, చాలా మంది చేసిర్రు. కేసీఆర్ సార్ చేశారు, సీఎం ఆఫీస్ నుండి చేశారు చేశారు. చాలా మంది టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు బాగుందని చెప్పారు. ఏమవుదాం అనుకున్నావు మరి ఏమైనావు? నేను యాక్చువల్గా ప్రొఫెసర్ కావాలని హైదరాబాద్ వచ్చిన ఉస్మాన్ యూనివర్సిటీ. ఫస్ట్ ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను, తర్వాత ఎంఏ తెలుగు చేశాను. ఎంఏ తెలుగులో మళ్ళీ పిహెచ్డి చేసి డాక్టరేట్ తీసుకున్నాను ఉస్మాన్ యూనివర్సిటీ నుండి. మా గైడ్ తంగేడి కిషన్రావు గారు, మా హెడ్ సూర్య ధనంజయ్ మేడం ఆధ్వర్యంలో. మరి ఎట్లా వచ్చినావు ఇట్ సైడ్, ఎట్లా వచ్చినావు లిరిక్? అంటే ఈ పొలిటికల్ సైన్స్ చేసే టైంలోనే ప్యారలాల్గా ఇటు ట్రై చేశాను నేను, ఇది సినిమా ఇండస్ట్రీ వైపు కూడా ప్రయత్నాలు సాగించాను. పూరి జగన్నాథ్ గారు ఫస్ట్ అవకాశం ఇచ్చారు ఇట్లు స్వామి సుబ్రహ్మణ్యం మళ్ళీకు వేగుస్తాము. అది హరిహరన్ గారు వాడడం అనేది నాకు కలిసి వచ్చింది, బాగా అద్భుతంగా వాడారు. అది పెద్ద హిట్ అయింది సాంగ్. ఏమన్నాడు మరి పూరి జగన్నాథ్ సార్? పూరి జగన్నాథ్ గారు బాగా అప్రిషియేట్ చేశారు, బాగుంది అని చెప్పి. మళ్ళీ దాంట్లోనే ఇంకో సాంగ్ కూడా ఇచ్చారు, నీకోసం వేచి వేచి సాంగ్. 2 సాంగ్స్ రాశాను. తర్వాత ఇక వరుసగా మాకు విధంగా సినిమా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ పూరి జగన్నాథ్ గారు వరుసగా ఇచ్చారు. ఇడియట్, అమ్మ నాన్న తమిళ అమ్మాయి, శివమణి, ఆంధ్ర వాళ్ళ, మొన్న టెంపర్ వరకు అని వరుసగా. కంపల్సరీ సినిమా చేసేది ఒకటి ఇస్తాడు, కంపల్సరీ అట్లా అయిపోయింది. కంపల్సరీ కొన్ని సింగిల్ కార్డు కూడా ఇచ్చాడు. ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన చక్రి అన్న కదా, చక్రి అన్నతో ఎట్లా ఉన్నింది రిలేషన్? బాగుండేది. అంటే మేము ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ లిరిక్ రైటర్ అని కాకుండా మేము బేసికల్ ఫ్రెండ్స్, మొహబాద్లో చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్. ఆ రిలేషన్ మాకు బాగా యూజ్ అయ్యేది. అంటే ఏదో మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఏదో పని ఉన్నప్పుడే పిలవడం అట్లా కాకుండా మా ఫ్రెండ్షిప్ ఉండేది కాబట్టి బాగా కోఆర్డినేషన్తో చేసేది మేము. అందుకే ఎక్కువ సాంగ్స్ చేయగలిగాం, ఎక్కువ మూవీస్ చేయగలిగాం. ఇప్పుడు ఎక్కడ చూసినా చాలామంది మీ పాటలు రింగ్ టోన్స్ ఉంటాయి, అందరి దగ్గర రింగ్ టోన్స్ ఉన్నాయి. అన్ని రింగ్ టోన్స్ అన్ని పాటలు ఏమో తెలియదు కానీ మనసా నువ్వు ఉండే చోటే చెప్పమ్మా ఆ పాట అయితే ప్రతి ఒక్కరి దగ్గర రింగ్ టోన్ ఉంది. కానీ తెలియదు నువ్వు అని తెలియదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఏంటంటే ఎవరైనా పాట రాసిండే మ్యూజిక్ డైరెక్టర్ ఈయన ఈ లిరిక్ బా ఏం రాసిండబ్బా అని అనుకుంటారు. కానీ అప్పుడంతా మొన్న మొన్నటి వరకు కూడా ఎవరికి తెలియదు. ఎట్లా అనిపిస్తుంది అన్న అట్లా చాలా మంది దగ్గర రింగ్ టోన్ ఎప్పుడన్నా విన్నావా, ఇట్లా ఎవరి దగ్గర వచ్చినప్పుడు అరే నేను రాసిన పాట ఇది అని అనిపించిందా ఎప్పుడన్నా అట్లా? 2007లో వచ్చింది ఇది, మొన్న 2007లో. హారీ జయరాజు మ్యూజిక్ నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్. హారీ జయరాజుకు సాంగ్ రాయాలని చాలా నేను మనసులో అనుకునేది, నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్. ఆయన చెలి సినిమాలకు నేను బాగా ఫ్యాన్,
రెగ్యులర్ వినే చెల్లి పాటలు వస్తున్నా వెన్నెల సోనా సాంగ్ బాగా ఇష్టం నాకు. అది అనుకోకుండా దీంట్లో కుదిరింది మన మున్న. అయితే 2007లో దేశముద్ర అని ఇంకో సినిమా వచ్చింది నాకు, నేను రాసిన దాంట్లో నిన్నే అది ప్లస్ ఇదేమో మెలోడీ ఇది మనస ఇది ఇది రెండు సాంగ్స్ కలిపి ఈ తెలుగు రాష్ట్రాలు మొత్తం స్వీప్ చేసేసిన నేను కంప్లీట్. ఎక్కడ కానీ రింగ్ టోన్స్ నాయే, అంటే మాసు పోరగాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ దేశముద్ర పెట్టుకునేది నిన్నే నిన్నే. ఈ సంగీత ప్రియులు వీళ్ళందరూ కొంచెము ఎక్కువ కాలేజీ అమ్మాయిలు కావచ్చు వాళ్ళందరూ ఇది ఈ మూనా సాంగ్ పెట్టుకునేది. టోటల్లీ కంప్లీట్ ఈ మొత్తం స్వీప్ తెలుగు రెండు రాష్ట్రాలు. అప్పటికి ఇంకా డివైడ్ కాలేదు. నేనే చేసిన పాటకు చిన్నప్పుడు నిన్నే 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 ఏం పాటలు అన్నా నిజంగా అసలు నేను షాక్ తింటున్నా ఈ పాటలు రాసిన అంటే నాకు తెలియదు. నేను ఈ రేలారేలా ఈ పాటలే పాడినా కదా, నాకు ఇంతకు ముందు ప్రతి ఒక్కరితో వర్క్ చేసినావు కదా, నాగార్జున గారితో నాగార్జున గారితో చేసా, చిరంజీవి గారితో చేసా, రామ్ చరణ్ అది ఇంట్రొడక్షన్ సాంగ్స్, రామ్ చరణ్ ఫస్ట్ మూవీ కదా చిరుత యు ఆర్ మై చాకోబార్ సాంగ్ దాంట్లో చూసిర్రా యు ఆర్ మై చాకోబార్ అంటే లవ్ సాంగ్స్ లవ్లీ లవ్లీ సాంగ్ కూడా అది కూడా లవ్ సాంగ్ లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ నీతో మాట చెప్పాలి సమ్ లైక్ అది అది పెద్ద హిట్ సాంగ్. అది పెద్ద హిట్ సాంగ్. ఇంకా వెంకటేష్ గారితో చేసిర్రు చేశాను ఇది చెలి చెమకు కనులు వల్ల వేసానులే తొలిగా తొలిగా ఇది ఆడవారి మాటలకు అర్థాలు వేరులే. అదునా స్వామి పాడాడు నాకు బాగా ఇష్టమైన సింగర్. ఆ రోజుల్లో అదునా స్వామిని చూడాలని ఒక డ్రీమ్ అబ్బా అలాంటిది నాకు అదునా స్వామి పాడాడు నా సాంగ్ పాడాడు అది చాలా హ్యాపీ సంతోషమైన విషయం. అది అదునా స్వామి పాడడం పెద్ద హిట్ అయిన సాంగ్. అది ఇంకొకటి మన ఏం సాంగ్ అది అక్కడ బక్కడ బొంబేము అనుష్క ఇంట్రొడక్షన్ సాంగ్. అది ఇప్పుడు అనుష్క పెద్ద హీరోయిన్ కదా, అది ఇంట్రొడక్షన్ సాంగ్ అక్కడ బక్కడ బొంబాయి బో శివమణి చి సూపర్ సారీ సూపర్ లో అది రాసా. అది బాంబేలో రాసా. ఆ సాంగ్ మెమొరీ ఏంటంటే ఫస్ట్ ఫ్లైట్ ఎక్కినా నేను ఆ సాంగ్ రాయడానికి. అంతకుముందు ఎక్కలేదు అది అట్లా గుర్తున్నట్టు మెమొరీ. అది ఒకటి పూరి జగన్నాథ్ గారు అక్కడ షూటింగ్ జరుగుతుంది బీచ్లో రైడ్ బైక్ రైడింగ్ అక్కడే పిలిపిస్తారు బాంబేకి. ఫస్ట్ టైం ఫ్లైట్లో వెళ్ళా అది ఆ సాంగ్ రాసా బాంబేలోనే రాసా. అది అయితే ఇంతమంది డైరెక్టర్లతో వర్క్ చేసినావు కదా అన్న, ఏ డైరెక్టర్తో మంచిగా అనిపించింది అంటే పూరి జగన్నాథ్ సార్ కాకుండా? కాకుండా అంటే పూరి జగన్నాథ్ వర్క్ చేయడం అనేది మెమొరీ లైఫ్లో కంపల్సరీ. అది జీవితంలో ఒక అద్భుతమైన మెమొరీ అది నాకు. ఇంకా చాలామంది నిధి ప్రసాద్ సార్ చాలా రాశాను ఆయనకు. భాగ్యలక్ష్మి బంపర్రా అందరూ దొంగలే దొరికితే ఇంకా ఇది మైకేల్ మదన కామరాజు నాకు బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. అతను బయటికి తీసుకెళ్లేవాడు, ఎక్కడో ఫారెస్ట్ తీసుకెళ్లేవాడు, వీరప్పని తిరిగే చోటుకు తీసుకెళ్లేవాడు. ఒకసారి టైగర్ ఎదురొచ్చింది, మేము వెహికల్లో కూర్చున్నాము క్వాలిస్లో టైగర్ వచ్చేసింది నైట్లో వచ్చేసింది నైట్లో లైట్స్ ఆఫ్ చేయగానే మళ్ళీ వెళ్ళిపోయింది. అట్లా నిధి ప్రసాద్ గారితో బాగా ఫ్రెండ్లీ, చాలా ఒక బ్రదర్ లాగా అతనితో బాగుంటుంది జర్నీ. ఎంఎస్ రావు సార్తో నేను ఎంఎస్ రావు గారు మస్కర్ రాశాను సింగిల్ కాడు, వారితో కూడా బాగా మంచి జర్నీ. నీలకంఠ గారు సదా మీ సేవలో రాశాను. ఇంకా ఒక అతనితో చాలా పాటలు, చాలా ఒక లిస్ట్ మొత్తం ఒక డైరీ రాయొచ్చు అనుకుంటా, చిన్న డైరీ అన్ని పాటలు రాసినావు అన్న. మరి ఏమనిపించదు అన్న ఏ ఇన్ని పాటలు రాసి అరే నాకు ఇంత గుర్తింపు అంటే ఇప్పుడు ఒక పాట రాస్తే చాలా నేను తోపు, నేను తురుము, నేను ఉరుము, నేను ఈ పాట రాసినా అని చెప్పి అట్లుంటారు. ఇన్ని పాటలు రాసి ఇంతమంది స్టార్ హీరోలతో వర్క్ చేసి చేసిన తర్వాత కూడా
నాకేం తెలీదు అన్నట్టే ఉంటావు కదా అన్న. అంటే చాలా అంటే ఒక మట్టి మనిషి లాగానే ఉంటావు. ఎంత దూరం పోయినా నేను ఒక మట్టి మనిషి, నేను మట్టిలో పుట్టిన అన్నట్టే ఉంటావు. అది ఎట్లా ఎవరికి సాధ్యం కాదు నాకు తెలిసినంత వరకు. అది కొంచెం గర్వం వచ్చేస్తుంది. చాలామంది నేను కూడా చూశాను, నా జూనియర్స్ కూడా మేము రికార్డింగ్ చేస్తుంటే బయట నిలబడే వాళ్ళు కూడా ఈరోజు ఒకటి రెండు సాంగ్స్ రాయగానే ఓ ఏమో అయిపోయినామని ఫీల్ అయిపోతుంటారు. ఒక రెండు హిట్స్ రాగానే ఒక నాలుగైదు సినిమాలు హిట్స్ రాగానే బిజీగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. అంటే ఇదంతా ఏంటంటే కొంచెం అజ్ఞానం అనే చెప్పాలి. ఇది అజ్ఞానం అయితే మన మూలాలను మర్చిపోకుండా ఉండడం అనేది గొప్ప విషయం. మనం ఎక్కడి నుంచి వచ్చినాం ఏంటి అనేది, అంటే ఇదంతా కొంచెం చదువుకోవడం వల్ల, ఎక్కువ లిటరేచర్ చదవడం వల్ల మెచ్యూరిటీ వస్తుంది మనిషికి. అంతో కొంత నేను కొంచెం లిటరేచర్ చదువుకోవడం వల్ల నాకు అది మెచ్యూరిటీ అలవాటు పడదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే జీవితం ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు. మనం ఏదో విర్రవీగాల్సిన అవసరం లేదు. ఎంత విర్రవీగినా అందరూ అదే రోడ్డు మీద తిరగాలి. బెంజ్ కారోడైనా మారుతి కారోడైనా ఒకే రోడ్డు మీదనే వెళ్తాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా నా నేను ఇక్కడనే ఉంటా, ఇదే కంచం ఇదే మంచం అని ఉండడం అనేది నిజంగా అది గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. నిజంగా నేను చూసి నేర్చుకోవాలి అది అందరూ. అందుకే ఇవన్నీ మళ్ళీ రాయగలను బ్యాక్ వచ్చి బతుకమ్మ సాంగ్స్. మరి సినిమాలలో ఉన్నావు కదా, నన్ను ఇప్పుడు లాస్ట్ ఇదే మొన్న 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 గ్యాసోలిన్ మనో గారు వాడిండు. ఇంకా మన లింగ సినిమా రజనీకాంత్ ఏమన్నా ఫోటో దిగినట్టున్నావన్నా. నాకు బాగా ఇష్టం రజనీకాంత్ గారు. లైఫ్లో ఒకసారి ఆయన చూస్తే కలిస్తే బాగుండు అనుకున్నాను. ఆయన ప్రశంసించారు బాగుంది సాంగ్ అని, అది ఒక మెమొరీ. ఆ సినిమాకి రెండు విషయాలు జరిగినాయి నాకు అద్భుతమైన విషయాలు. ఏంటంటే ఏఆర్ రెహమాన్ గారితో కూడా పనిచేయాలని బాగుండే నాకు కోరిక. అది జరిగింది. ప్లస్ మన రజనీకాంత్ గారితో కూడా కలవడం జరిగింది రెండు. అది మళ్ళీ ఏంటంటే ఆ సాంగ్ పెద్ద హిట్ అయింది. అవును, చాలా వరల్డ్ వైడ్ గా హిట్ అయింది. నాకు చాలా ఇష్టం అది. పాడే విధానం అట్లా వాడిండు మనోజ్ సార్, డిఫరెంట్ గా ఉంటుంది. డిఫరెంట్ గా వాడిండు. అది నీతి మోహన ఒక ఆమె సింగర్ వాడింది, ఏమో తెలియదు, చాలా బాగా వాడింది. ఫీమేల్ సింగర్ తెలియదు కానీ మనోజ్ సార్ పాడింది మాత్రం గాంధ్రించి ఇట్లా పాడతారు చూడు, అట్లా వాడేయండి. బాగా పాడారు, చెప్పినా కూడా మస్తు. ఇట్లా పాడుతుంటే నేను ఇట్లా ఎగురుతున్నాను మనోజ్ సార్. చాలా బాగా పాట అది. అది లాస్ట్ అన్న, అది కాదు టెంపర్ అనుకుంటా లాస్ట్ అంటే రాస్తున్నారు, రాస్తూనే ఉన్నాను. ఇటువైపు మళ్ళీ ఈ పాటలకి ఇప్పుడు బతుకమ్మ ఈ పాటలు మళ్ళీ నా ముందు పాటలు చెప్తున్నాను నేను. టెంపర్ మంచి హిట్ అది, నిన్ను చూసి పడిపోయా అని తీసుకుని. నాకు మధ్యలో ఏమైందంటే కొంచెము ఈ పిహెచ్డి చేశాను నేను ఉస్మానియాలో. థీసిస్ టైంలో రాసే టైంలో నాకు కొంచెం ఎక్కువ టైం దొరకలేదు, దాంతో కొంచెం గ్యాప్ వచ్చింది. కొంచెం ఇటు టైం కేటాయించలేకపోయా. అది అయిపోగానే ఇమ్మీడియట్లీ మళ్ళీ ఇటు ఇవి బతుకమ్మ, ఇప్పుడు మీతో చేసిన సంక్రాంతి సాంగ్స్, ఇవన్నీ టైం నాకు సినిమా ఇండస్ట్రీ మీద ఫోకస్ చేసే టైం లేదు. ఇక్కడ ఇక్కడ రాస్తే ఇక్కడ చేస్తే అంత గౌరవం ఉంటుంది, దొరుకుతుంది గౌరవం ఉంటుంది, మనకు కూడా మనస్ఫూర్తిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. కానీ అక్కడ ఎందుకో ఎంత రాసినా ఏం చేసినా కూడా అక్కడ అంటే సినిమా రియల్గా మాట్లాడితే సినిమా ఎట్లుంటుంది అంటే సక్సెస్ మాట్లాడుతుంది అక్కడ. మనిషికి మనిషికి పెద్ద రిలేషన్స్ ఏమి ఉండవు సినిమాలో, రేర్, కొంచెం తక్కువ. ఇప్పుడు ఒక పూరి జగన్నాథ్ లాంటి వ్యక్తి, ఒక నిధి ప్రసాద్ లాంటి వ్యక్తి, డిఫరెంట్ కొందరు ఉంటారు. మిగతా అంతా ఏంటంటే సక్సెస్ ఉంటే మాట్లాడతారు, లేకపోతే అసలు నువ్వు రోడ్డు మీద వెళ్ళినా కూడా చూడదు. సక్సెస్ అక్కడ కులమానం. సక్సెస్ వచ్చిందా అందరు మాట్లాడతారు. సక్సెస్ లేదా కంది కూడా ఓ మొన్న రాష్ట్రం బాగున్నావు లైట్ అదే సక్సెస్ మాట్లాడుతుంది. అదే అంటే రాంగ్ కాదన్నా, చాలా రాంగ్ అదే ఇప్పుడు అట్లా ఉంది.
సో చెప్పడం మర్చిపోయినా అన్న లిస్ట్ నాకు తెలిసినంతవరకు చాలా చిన్నది ఇది ఇంకా చాలా పెద్దగా ఉన్నది ఇగో మల్లి కూయవే గువా మోగిన అందెల మూవా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఇంకొకటి చూపులతో గుచ్చి గుచ్చి సంతకే వేరే హాయ్ అన్న ఎట్లా అనిపించింది ఈ పాట అన్నప్పుడు ఎక్కడ చూడు ఇదే పాట పీక్సీగా అప్పుడు దుమ్ము లేపేసింది పెద్ద హిట్ సాంగ్ ఈడియట్లో మళ్ళీ అదే ఈడియట్లో సర సర సై 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 చిరు చిరు చిందై ఆ సాంగ్ కూడా పెద్ద హిట్ ఇంకా దేశముద్రలో నిన్నే 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 ఏ దిల్సే దిల్సే అదొక సాంగ్ మళ్ళీ చెన్నై చంద్రమా మనసే మనసే చే జారే చెన్నై చంద్రమా ఆ సాంగ్ కూడా ఎక్సలెంట్ ఐ మీన్ లవ్ ఆ సాంగ్ కూడా హిట్ చాలా మధురమే 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 ఆ సాంగ్ ఓరి దేవుడా లోకం మారేరా ఓరి దేవుడా లోకం మారేరా ఆ సాంగ్ కూడా టూ మచ్ హిట్ అదిగా సత్యంలా ఏమన్నా ఇంకొకటి నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్ టెంపర్ అందరికి తెలుసు అది ఇంకొకటి మోన 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 హై రజనీకాంత్ గారిది ఆ సాంగ్ లింగ అది కూడా సూపర్ గలగల పారుతున్న గోదారిలా ఈ పాట ఇంకా అల్టిమేట్ ఏమనిపించిందన్నా ఎక్కడన్నా ఏమన్నా ఈ పాట పాడేటప్పుడు వినిపించినప్పుడు ఏమనిపించింది నాకు చెప్పాలి ఇది పూర్తి సినిమాది గొప్ప విషయం ఏంటంటే 75 ఇయర్స్ సినిమా చరిత్ర మొత్తము అన్ని రికార్డ్స్ తిరిగి రాసిన సినిమా 75 సంవత్సరాల మొత్తం రికార్డ్స్ టోటల్ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని తిరిగి రాసిన సాంగ్ సినిమా దాంట్లో నా ఈ మంచి సాంగ్స్ రెండు గలగల పరుతున్న గోదావరిల ప్లస్ జగడమే ఇంకోటి మహేష్ బాబు ఇంట్రొడక్షన్ ఇప్పుడు కూడా జగడమే ఉరుకుంటా మాత్రం అవును చాలా ఇప్పుడు జబర్దస్త్లో కావచ్చు బయట ప్రోగ్రామ్స్ చాలా రెండు మూడు రోజులకు ఒకసారి వారానికి ఒకసారి వస్తుంది అది చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే అలాంటి మూవీలో 75 సంవత్సరాల రికార్డ్స్ అన్ని తిరిగి రాసిన మూవీలో నేను రెండు అద్భుతమైన పాటలు రాశాను అది చాలా సంతోషం ప్లస్ ఈ అవకాశం నాకు పూరి జగన్నాథ్ గారు ఇచ్చారు పూరి జగన్నాథ్ గారికి మా గాడ్ ఫాదర్ ఆయన అసలు జీవితాంతం మర్చిపోలేని అది విషయం అది ప్లస్ మణిశర్మ గారు కూడా అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు వారికి మెమొరబుల్ లైఫ్లో ఇంకోటి ఐ వాంట్ నా సూపర్ మ్యాన్ ఐ వాంట్ మై స్పైడర్ మ్యాన్ ఆ సాంగ్ కూడా సూపర్ అసలు అసలు ఏమన్నా అది స్టాలిన్ కదా అన్న చిరంజీవి గారిది సూపర్ అదొకట మళ్ళీ లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ ఇంకా అన్న నీతో ఓ నీతో ఓ మాట చెప్పాలి కనకొండ అన్న కూడా పాట పాడుకుండు అది లవ్లీ మూవీ యు ఆర్ మై చాకోబార్ ఆ సాంగ్ చిరుత చిరుత ఇది రామ్ చరణ్ గారిది ఇంట్రొడక్షన్ ఫస్ట్ మూవీ అది రాయడం ప్రెస్టేజియస్ అప్పుడు కదా అన్న రామ్ చరణ్ ఫస్ట్ మూవీ ఇంట్రొడక్షన్ దాంట్లో 3 సాంగ్స్ రాశా నేను 3 సాంగ్స్ రాశా అది ఒక మెమొరబుల్ పూలరంగడు ఒక్కడే ఒక్కడే దుమ్ముర్ రెప్పాడే అది సునీల్ గారి కెరియర్ లో పెద్ద హిట్ సాంగ్ అది ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ ఇష్టంగా తెలిసింది ఊపిరితో జీవించేటి ఓ కన్నా చూడు ప్రేమ పాటలు విప్లవ పాటలు అప్పుడు చాలా మంది అమ్మాయిలందరూ వినుకునేది ఉండదు అంతే కదా వాళ్ళ జీవిత భాగస్వామిలను మనసులో పెట్టుకొని ఈ పాటలు పెట్టుకుంటుండే సో ఇంత గొప్ప పాట ఇది కూడా ఇంకొకటి చలిజాబిలి గిల్లి పూకమయ్యదన్న ఇది ఇది రణం సినిమా రణము గోపిచంద్ కెరీర్ లో పెద్ద సినిమా ఇది చలిజాబిలి గిల్లు గిల్లిపోకుమా ఈ పాట కూడా రణం చలిజాబిలి గిల్లిపోకుమా చూడు ఇంకొకటి ఇది పెద్ద హిట్ సాంగ్ ఇది కూడా హిట్ సాంగ్ చూడు ఇన్ని సాంగ్స్ అసలు చాలా మంది కందికొండ అన్న రాసిండని తెలియదు
ఇంకొకటి హలో హలో మేడం సూర్యకాంతం సునో సునో నాకు హిట్ సాంగ్ ఇది. హలో హలో మేడం సూర్యకాంతం సునో సునో నా గుండెలో నిరించిం. సూపర్ సాంగ్ ఇది కూడా. ఇంకోటి ఇంకొకటి అల్టిమేట్ సాంగ్ నాగార్జున గారిది శివమణిలో రామ 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 నీలి మేఘ శ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ. ఈ సాంగ్ ప్రత్యేకత ఏంటంటే 20 నిమిషాల్లో రాశా. అవునా? 20 మినిట్స్ ఖాళీ 20 మినిట్స్ రాశా. ప్రసాద్ ల్యాబ్లో షూటింగ్ జరుగుతుంది, రమ్మన్నారు ఒక సాంగ్ రాయాలని గురుజనర్ గారు చెప్పారు. అర్జెంట్ ఉంది ఇక్కడ కూర్చొని రాసేయమన్నారు. అంతేగా ఏ సాంగ్ ఈ సాంగ్ రాయు కందికొండ గారు ఈ సాంగ్ రాయండి అంటే సాలిగా ఆన్ ది స్పాట్ రాసుడేగా. అంతగనం చదువుకొని కూర్చున్నాడు ఆల్రెడీ అన్న, మొత్తం ప్రపంచాన్ని చదివి కూర్చున్నాడు కాబట్టి ఏ సాంగ్ ఇచ్చినా తిరగలేదు. మీరు ఏ సాంగ్ ఇవ్వండి మా అన్న ఇట్లా రాసేస్తాడు. సో ఇంకొకటి రామ రామ అది ఇంకా ఇది ఇంకా ఇక్కడికి ఫంక్షన్స్కి వెళ్తాము కదా సాంగ్స్ కాంపిటీషన్, పిల్లలందరూ ఇదే పాట పాడతారు చిన్నపిల్లలు కాంపిటీషన్లో. ఒక 10 మంది 15 మంది ఇదే సాంగ్ పాడతారు. జడ్జిలకు తలనొప్పి ఎవరికి ఇవ్వాలి ఎవరు పాడేరు అందరు ఇదే పాడతాయి మేమేం జడ్జ్ చేస్తాం. ఓకే ఇదొకటి. ఇంకోటి గూగుల్ చేసిరా ఇది గూగుల్ తుపాకీ. గూగుల్ గూగుల్ చేసి లోకం మొత్తం చూసాడే చూడు విజయ్ విజయ్ పాడాడు హీరో. ఇంకోటి గూగుల్ గూగుల్ చేసి లోకం మొత్తం చూసాలే ఆ సాంగ్ విజయ్ గారు హీరో విజయ్ గారు పాడిద్రు తుపాకీలా అదొకటి. ఇంకా బా మల్ల తీగ రోయ్ మనసే లాగుతోంది రోయ్ పిట్ట నడుము రోయ్ ఏమన్నా అసలు ఏం రాసినా ఉన్నా ఏం తెలియదు నాకు అన్నట్టు ఉంటావు ఆంధ్ర వాళ్ళలో ఏమన్నా పాటనా ఇది సూపర్ సూపర్ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఇవన్నీ. అమ్మి 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 చూడాలేదే ఇది సింగిల్ కార్డ్. ఇది కూడా సింగిల్ కార్డ్ సింగిల్ కార్డ్ 6 సాంగ్స్ టక్కరి 6 సాంగ్స్ మొత్తం మీరే మస్కా టక్కరి హలో ప్రేమిస్తారు అని దిల్రాజు గారు పూర్జీవనాథ్ ఇద్దరు కలిసి చేశారు. అది సింగిల్ కార్డ్ రాశాను. చాలా సింగిల్ కార్డ్స్ కూడా చేశా. చినుకులాగా కురిసే అల్లరి బిడుగు అది అందమేలా ఎట్లయింది. చినుకులాగా కురిసే బంధమిల మనసు పాడే పదనిసా బాలకృష్ణ గారిది కత్రినా కైఫ్ హీరోయిన్ అది కూడా రాసిన. అది ఇది కూడా ఎక్స్ట్రాడినరీ సాంగ్ మంచి సాంగ్. ఇంకొకటి గుండె గోదారిలా చిందులేస్తుందిలా మస్కా మేరే జాన్ తుమారా మస్కా ఈ సాంగ్ ఇవి 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 ఎట్లున్నాయి పాటలు చెప్పినా కదా. ఇది అసలు ఏమన్నా ఇంత మంచి పాటలు ఇంత గొప్ప పాటలు కందికొండ అన్న రాసింది అని అనుకుంటారు కదా అందరూ అనుకుంటారు. ఎందుకంటే నేను కూడా అనుకున్నా ఇక్కడ ఏ మహాశివరాత్రి మన అరే ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ ఈ పాట రీసెంట్గా కేసీఆర్ సార్ పాట. ఇక నెక్స్ట్ ఉన్నాయిలే నెక్స్ట్ ఇక చెప్తాం అన్ననే రాస్తాడు నేనే పాడతాను చెప్పినా రేలారే రేలా అదే ఏడికి పోయినా నిజంగా అన్న ఆ రేలారే రేలా పాట ప్రతి ఒక్క స్కూల్లో చాలా. మొన్న నేను ఒక స్కూల్ వాళ్ళు పెట్టారనమాట నాకు వాట్సాప్ నుంచి వచ్చింది ఒక స్కూల్లో జనగణ మన అధినాయక జయ హే అట్లా జాతీయ గీతాన్ని ఎట్లయితే నేర్పిస్తారో పిల్లలకు అట్లా వాళ్ళు వీళ్ళు టేబుల్ మీద కూర్చొని కిందంతా పిల్లలు కూర్చున్నారు రేలారే రేలారే నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది మన తెలంగాణ అని నేర్పిస్తున్నారు. ఒక జాతీయ గీతం లెక్క నేర్పిస్తున్నారు ఈ పాటను. నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి అన్న నిజంగా. నీకు కూడా ఫార్వర్డ్ చేసినా మెసేజ్ అదే విషయం నేను దామన్నకు చెప్పిన ఐస్ అలా నీళ్ళు వచ్చినాయి అంతేనా చాలా 100ల మంది పిల్లలు పాడుతున్నారు. చాలా ఇది మేడారం సాంగ్ కూడా అద్భుతంగా రాసిండు అన్న అది నాకు చాలా ఇష్టమైన మట్టి మనుషుల పాట అండి. చాలా శక్తివంతమైన పాట. కన్నేపల్లి జంగలిలో గిరిజనుల జాతర జల జల జంపన్న నది దాపున జాతర. నేనేం చెప్పినా తెలుసా మొన్న దీంట్లో గొప్ప వర్డ్ ఏంటంటే అడవికి యుద్ధం నేర్పిన అమ్మ జాతర. అంటే అడవికే యుద్ధం నేర్పిన అమ్మ జాతర రండి
ఇంత గొప్పగా అవుతుందని చెప్పి ఇంత గొప్పగా రాసిండన్న పండితుడికి పామరుడికి అర్థమయ్యేలా రాసిండు. ఎవరికైనా ఎసంటోళ్ళకైనా అర్థమవుతుంది, ఓహో మేడారం సమ్మక సారక జాతర, ఓ ఇంత గొప్పదా, ఇట్లా ఉంటుందా, చదవనక్కర్లేదు. మేడారం సమ్మక సారక జాతర గురించి, అసలు ఆ దేవతల గురించి, ఆ వనదేవతల గురించి చదవనక్కర్లేదు, ఏం చేయనక్కర్లేదు, ఈ పాట వింటే చాలు. ఇదే ముచ్చట చెప్పిన హిస్టరీ మొత్తం ఈ పాటలే ఉండేనాయి. ఇంకా చదువుడు ఎందుకు బిడ్డ, పాట పాడుకోండి, పాట నేర్చుకోర్రి, అదే రాయుర్రి మీకు పరీక్షలలో ఏమన్నా వచ్చినా. అదే చెప్పిన ఫస్ట్ సమ్మక్క దొరికిన దగ్గర నుండి మొదలు పెడితే ప్రతి ఉద్యమం అంతా ఆమె కుంకుమ భరణగా మారిన దగ్గరికి ఉంటుంది, ఎంతో ఉంటుంది. సినిమాలలో పాటలు వస్తాయి పోతాయి, ఎన్నో రొటీన్ అది. ఒక సంస్కృతికి సంబంధించి రాయడం అనేది అయితే ఎంతో మంది ఫోన్ చేస్తారు నాకు, మాకు వింటుంటే అసలు రోమాలు ఇట్లా లేస్తున్నాయి. అసలు ఒక తెలంగాణలో పుట్టినందుకు మాకు ఈ పాట వింటుంటే నేను తెలంగాణలో పుట్టినా చెప్పుకోవాలని అనిపిస్తుంది అని చాలామంది చెప్పారు నాకు. ఇంకా ఈ పచ్చ పచ్చని పల్లె కోసం అయితే దుబాయ్ నుండి అక్కడి నుంచి ఫోన్ చేస్తుంటారు, ఏడుస్తారు కొంతమంది నాకు, చాలా ఒక ఇద్దరు ముగ్గురు ఏడ్చారు ఫోన్లో. మాకు విలేజ్ గుర్తొస్తుంది, మా అమ్మ గుర్తొస్తుంది, విలేజ్ సందుగలు దాచుకున్నీ గల్లీ గల్లీ రియాలిటీ రాస్తావు అన్న నువ్వు. మాది విలేజ్ కాబట్టి లైఫ్ అంతా చూశాను నేను, అదే రాస్తావు. అదే రాస్తావు, ఏం కల్పించరాయని నేను. ఏం లేదు, మా చిన్న విలేజ్ మాది, ఒక ఆమ్లెట్ విలేజ్ అంటే గ్రామ పంచాయతీ లేని విలేజ్, చిన్న విలేజ్ మాది. అక్కడ ఏమైతే చూశానో అదే రాస్తాను నేను, అందుకే ఒరిజినల్ ఉంటుంది. పెద్ద చెరువు ఉంటుంది, బతుకమ్మ ఎట్లా నువ్వు వచ్చావు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా సూపర్ పాట, నాది తెలంగాణ జాతి, అది అద్భుతమైన పాట. నరనరమున ఉన్నది నీతే ఉస్మానియరణ ధీరులు ప్రతి ఒక్కరు చెగువరణు కాకతీయ ఉద్యమాల కాకనారా వ్యతిరేకపూరు తెల్లోడిత సమరహోర్ ఏకకాల ద్వియుద్ధపు చరిత మాదిరా. ఒకటే టైంలో రెండు యుద్ధాలు చేసింది తెలంగాణ, బ్రిటిషర్స్తోని నైజాం వాళ్ళతో. ఇది రేరు వరల్డ్లో, ఒక ప్రపంచంలో మామూలుగా ఒక కంట్రీ ఇంకో కంట్రీతో యుద్ధం చేస్తుంటుంది. ఎట్ ఏ టైం రెండు యుద్ధాలు చేసింది తెలంగాణ, అది రాయడం జరిగింది అంటే ఇట్లా ఆత్మతృప్తి అనిపిస్తుంది. దామన్నకు స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే గుర్తించి ఒక మనిషి నన్ను పిలవడం జరిగింది, లేకపోతే ఈ వైపుకు నేను రాకపోదును. మేము రాకపోదును, ఎవరన్నా అడిగితే నువ్వేం చేసావంటే నేను పుట్టినందుకు ఈ సాంగ్స్ రాశానని చెప్తా. అంత గొప్ప సాంగ్స్ బీసీల గురించి రాశాను, బీసీల గురించి. ఇంకా 100 ఇయర్స్ ఉస్మాన్ యూనివర్సిటీ గురించి రాశా, అది ఒక గొప్ప పాట నాకు. ఎందుకంటే నాకు ఉస్మాన్ యూనివర్సిటీ అన్నం పెట్టింది, 8 సంవత్సరాలు అక్కడ చదువుకున్నా నేను, పిహెచ్డీ నా డాక్టరేట్ ఇచ్చింది. నేను ఉస్మాన్ గురించి ఏమన్నా చేయాలనిపించింది నాకు బాగా, అందుకే సరే పోయే ముందు రాశా ఓయ్ మా ఓ అని. అవును, చాలా కథలు కూడా రాసినావు. బుక్స్, స్టోరీస్, కథలు. తెలంగాణ సినీగే వైభవం అని కూడా ఒక పుస్తకం రాశాను. ఇప్పుడు నాది మళ్ళీ ఇంకొక బుక్ వస్తుంది, మట్టి వాసన పుస్తకం పేరు నా సాంగ్స్. ఇప్పుడు కొత్తగా మట్టి వాసన, మట్టి వాసన ఈ తెలంగాణకు సంబంధించిన అన్ని బతుకమ్మ పాటలు అయితేంది, ఫార్మేషన్ డే పాటలు, మేడారం, ఇవన్నీ ఇలాంటి సాంగ్స్ అన్నీ మట్టి వాసన అని పుస్తకం వస్తుంది. ఒక చైన్ సిస్టంలో జరుపుకుంటూ వచ్చినాయి అన్నీ, ఒక మనిషి గుర్తించడం వల్ల దామన్నా, లేకపోతే ఇవన్నీ మిస్ అయిపోయి నేను ఆ ప్రభావంలో కొట్టుకోకపోదును. సినిమా సాంగ్స్ రాసుకుంటూ అదే జీవితంగా పోదు, ఎన్ని రాసినా ఈ ఆత్మ తృప్తి రాపోదు దాంట్లో. మాకు కూడా లైఫ్ ఇచ్చింది దాము సారే, చాలా మందికి లైఫ్ ఇచ్చాడు దాము సార్, అది అందరికీ తెలియదు. కానీ ఈరోజు నేను కూడా ఇట్లా పాటలు పాడుతున్నా, ఈరోజు మంగ్లీగా ఎంత గొప్పగా ఉన్నా అంటే దానికి కారణం దాము సారే. చాలా మందికి లైఫ్ ఇచ్చిండు దాము సారు. మైక్ టీవీకి ఇక కందికొండనే అన్న, కందికొండ అన్ననేనా ఇక ఆస్థాన కవి, ఆస్థాన కవి ఏమంటాడు మరి అప్పిరెడ్డి అన్న? అప్పిరెడ్డి అన్న చాలా సంతోషపడతారు ఈ సాంగ్స్ రేలా రేల దగ్గర నుండి. సంక్రాంతికి అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు,
చాలా సరదా మనిషి, చాలా ప్రేమ మనిషి, చాలా హ్యాపీగా ఉంటారు. చాలా గొప్ప మనిషి, సాంగ్స్ ఆయన మంచి సాహిత్య ప్రియుడు. బాగా వాళ్ళ నాన్నగారు కూడా ఇది మన మేడారం సాంగ్, మేడారం సాంగ్ చాలా ఇష్టం అట వాళ్ళ నాన్నకి కూడా. చాలా పిలిచారు, చాలా బాగా ప్రేమిస్తారు వాళ్ళు. మరి అన్న, ఇప్పుడు ఇక ఈ మట్టి పాటలు, ఈ సంస్కృతి పాటలు రాసుకుంటూనే ఉన్నావు కదా, ఈ వీటిలన్నీ బిజీ ఉన్నావు. సినిమా పాటలు 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ అవుతుంది, మరి సినిమా పాటలు రాయవా? సినిమా పాటలు ఎందుకు రాయము అని రాస్తాను, కానీ ఇప్పుడు నేను పెద్ద రాసే పాటలు ఏం లేవు. అప్పుడు అంత రాసే పాటలు అంత ఇప్పుడు ఏదో ఐటమ్ సాంగ్స్ అవి ఇవి డ్యూయట్స్ అది ఇది పెద్ద దాంట్లో రాసేది ఏం లేదు. అవి రాయడానికి చాలామంది ఉన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో, కానీ ఈ సాంగ్స్ రాయడానికి కొంచెం కొరత ఉంది. ఇక్కడ ఒక మేడారం పాట రాయాలంటే కొంచెం కొరత ఉంది, కాబట్టి నా అవసరం ఇక్కడ ఉంది. కానీ ఇవి గొప్ప పాటలు అన్న, సినిమా పాటలు ఏమున్నాయన్నా, అవేమో లవ్ ఆడగలిసిన విడబోయిన ఏదో ఉంటాయి. కానీ నిజంగా ఇది ఒక హిస్టరీ, ఇది ఒక హిస్టరీ, ఎంతో మందికి తెలిసి ఉంటది. అరే ఇది కరెక్టే రా అని అనుకుంటారు కొంతమంది, ఏమన్నా రాంగ్ ఉన్నది అనుకో. లేదు, అది రాయాలంటే చాలా గట్స్ ఉండాలన్న. హిస్టరీ పాట చాలా చదవాలే అండ్ గట్స్ ఉండాలి చెప్తున్నావు కదా. ఇప్పుడు మనం రాస్తామంటే ఎంతో కోట్ల మంది చూస్తారు, కోట్ల మంది వింటారు, కోట్ల మందికి తెలుస్తుంది సాహిత్యం ఉండిపోద్ది, మరి చరిత్రలో ఉండిపోతుంది. ఇది కరెక్టా కాదా, ఈ వర్డ్స్ కరెక్ట్ రాసిండా కందికొండ లేదా అనేది కూడా వస్తుంది అక్కడనే. ఇప్పుడు లిరిసిస్ట్ ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు రాసేటోళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళలో ఎవరంటే ఇష్టం, ఎవరు లిరిక్స్ అంటే నస్తాయి, ఇప్పుడు వాళ్ళలో ఎవరంటే బాగా రాస్తారు? అందరూ బాగా రాస్తారు. వేటూరు గారు అంటే బాగా ఇష్టం. ఇప్పుడు వేటూరు గారు, ఇప్పుడు శాస్త్రి గారు బాగా రాస్తారు. నాకు ఇంకా లిరిక్ రైటర్ కాకుండా రైటర్స్ బాగా అంటే నాకు గోరెడెం కన్నా బాగా ఇష్టం. గోరెడెం కన్నా సాంగ్స్ బాగా వింటాను నేను, నాకు బాగా ఇష్టం. లైఫ్ లైఫ్ ఉంటుంది దాంట్లో. అవును, లైఫ్ ఉంటుంది సినిమా పాటలలో. అంటే ఆ సన్నివేశానికి తగ్గట్టు అట్లా ఉంటుంది. కానీ ఇప్పుడు మామూలుగా గోరెడెం కన్నా సాంగ్స్లో లైఫ్ ఉంటుంది. నాకు బాగా వన్ అండ్ ఓన్లీ నా ఫేవరెట్ రైటర్ ఎవరంటే గోరెడెం కన్నా. ఈ సినిమాలు అంటే చాలామంది రాసు మంచి పాటలు ఉన్నాయి, ఒక్కొక్కరు పాట మంచిది పడుతుంటుంది. అందరు చాలామంది బాగా మంచి రైటర్స్, అందరు మంచి రైటర్సే. వేటూరు గారు కావచ్చు, శాస్త్రి గారు కావచ్చు, అందరు మంచి రైటర్సే. మన దాశరథి గారు, అందరు మంచి రైటర్స్. కానీ నాకు ఫేవరెట్ అంటే గోరెడెం కన్నా. నాకు కూడా. ఓకే అన్న, బిర్యానీ బాగా తింటావు మళ్ళా ఏంది చెప్పు, నాకట్టే తెలుసు తిట్టవని. అందరికి తెలవాలే కదా ఎందుకు ఇష్టం బిర్యానీ. బాగా బిర్యానీ బాగా ఇష్టం అంటే హైదరాబాద్ బిర్యానీ, దమ్ బిర్యానీ ఫేమస్ అందరికి తెలిసిందే. నాకు ఇంకా బాగా ఇష్టం ప్యారడైజ్ పోతా. తిండి ప్రియుడు అనుకుంటా బాగా, ప్యారడైజ్ పోతా తింటా. ఇటు కేబ్ బహార్ 2-3 లెగ్ పీసులు ఎక్స్ట్రా తెప్పించుకుని పొద్దున్న ఏం చేస్తాను? పొద్దున్న ఏం తింటావు? పొద్దున జిమ్ పోయి రాగానే ఎగ్స్, బాయిల్ ఎగ్స్. అందుకనే ఒక గుద్దు గుద్దితే చచ్చిపోతారు అందరు. నైట్ చపాతి, నైట్ చపాతి చపాతి. మధ్యాహ్నం ఫుల్ రైస్, ఇక దుమ్ము దుమ్మె. అక్క హౌస్ వైఫ్ అనుకుంటా. పిల్లలు చదువుకుంటారు? పిల్లలు చదువుకుంటున్నారు. అబ్బాయి అమ్మాయి కదా? ఎస్, చదువుకుంటున్నారు పిల్లలు. నువ్వు నువ్వు రాసిన సాంగ్స్ ఇప్పుడు కందికొండ రాసిండా, ఏ పీక్స్ నువ్వు, ఇక నువ్వే తోపన్నా అట్లా పెడుతుండ్రు, చాలా గొప్ప లిరిసిస్ట్ అన్నా అని. నీ పేరు వస్తుంది కింద యూట్యూబ్లో కామెంట్లలో మొత్తం నీ పేరే. అవును, అది సంతోషం. అందరూ పెడుతున్నారు. ఒకప్పుడు తెలియకపోయేది, ఎవరు రాశారో పట్టించుకోపోయేది. బట్ ఇప్పుడు లిరిక్స్ గురించి కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారి సాంగ్ రాశాం కాబట్టి అది అది 12 రోజులు నువ్వు మానేసి వరి బువ్వ, మా భువనం కుండలైన బిల్లం బువ్వ అని దాని గురించి ఒక 100 కామెంట్లు పెట్టారు, ఫోన్లు చేశారు. అంటే లిరిక్ను ప్రేమిస్తున్నారు బాగా. తెలంగాణలో ఎస్పెషల్లీ లిరిక్కి బాగా ప్రాధాన్యత ఇస్తారు. ఒకవేళ సినిమాలో ఎవరితో చేయాలని ఉంది?
సినిమా హీరో అని ఏం లేదు. ఎవరైనా మనకు లైక్ మైండెడ్ డైరెక్టర్స్ కావచ్చు. ఇప్పుడు మొన్న వేణు ఊడుగుల రాయించాడు నీది నాది ఒక కథ. దాంట్లో ఇప్పుడు వీళ్ళు ఆఖర్ మూవీస్ వాళ్ళు చేశారు. దాంట్లో పిలిస్తే రాయడమే గువాగోరింక పిలిస్తే రాయడం అంత మటుకు. ఇప్పుడు కానీ ఆఫీసులో చుట్టూ చేతులు కట్టుకొని నిలబడే తిరుగుడు అదంతా లేదు. అవకాశం వాళ్ళు ఫోన్ చేస్తే గౌరవంగా వాళ్ళకి ఇంకా ఎక్కువ గౌరవం ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చి రాస్తాను నేను ప్రాణం పెట్టి. ఎక్కువ పాటలు ఏడు రాస్తుంటావు ఏ టైంలో? ఇంట్లోనే టైం లేదు ఏం లేదు. నాకు టైం అంటే ఎక్కువ ఎర్లీ మార్నింగ్ ఇష్టం నాకు సాంగ్ రాయడం. ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫైవ్ గట్ల లేచి రాస్తా ఎక్కువ. నాకు బాగా అప్పుడు బ్రెయిన్ హుషారు ఉంటుంది, షార్ప్ ఉంటుంది, షార్ప్ ఉంటుంది. ఆ టైంలో రాస్తా ఎక్కువ. ఈ ప్లేస్ అని ప్రత్యేకించి ఏం లేదు. నా ఇలా కూర్చుండబెట్టి పని రాయండి రాస్తూనే ఉంటారు. పూరిసారు లెక్క బ్యాంకాక్ అట్లేం లేదు, అట్లేం లేదు, అట్లేం లేదు, అదేం లేదు. ప్లేస్ ఏం లేదు. ఇప్పుడు మనకు అంత పెద్ద ఓ సార్ హోటల్ తీసుకొని రాసి అంత పైసలు కూడా ఉండవు ఇక. సార్ హోటల్ తీసుకొని రాయాలంటే చాలా మంది అనుకుంటారు. కొంతమంది గోదావరి నీళ్ళు పక్కన గోదావరి అబ్బా అక్కడ చెరువు ఉంటే దాని పక్కన రాస్తుంటారు. గోదావరి పక్కన వాటర్ ఉండాలి, మొత్తం అంత పీస్ఫుల్ ఉండాలి, ఇసుక ఇసుక అక్కడ కూర్చొని రాస్తుంటారు. అది అంతా ఏం లేదు, అంత ఉత్తమ చెట్లేదు అని అది అట్లా చెప్తారు. కానీ అట్లా అట్లేం లేదు. ఎక్కడ కూర్చొని రాష్ట్రుడు ఎక్కడ కూర్చొని రాస్తాడు కదా. ఇప్పుడు రాయాలి, దిల్ నుంచి రావాలి. ఏడైనా కూర్చొని రాయచ్చు, స్లమ్లో కూర్చొని రాయచ్చు, ఏదైనా ఏడారిలో కూర్చొని కూడా రాయచ్చు పాట. ఓకే అన్న, ఇప్పుడు ఇప్పుడు మన పల్లెటూరు, మన చుట్టూ వాతావరణము, మట్టి మనుషుల పాటలు అవన్నీ అంటే మనం పల్లెటూరులో పుట్టినాము, ఆ వాతావరణాన్ని బట్టి మా ఈ పాటలు రాసినాం అనుకుందాం. అనుభవించి అనుభవం కొరకు ఊర్లో ఉండి ఈ లవ్ సాంగ్స్ ఎట్లా, లవ్ సాంగ్స్ ఇంత మంచి పాటలు రాసినావు, గొప్ప గొప్ప లవ్లీ లవ్లీ పాట కానీ తెలిసింది, నీలో దాగిన ప్రేమ, ఈ పాటలన్నీ, చెన్నై చంద్రమా ఈ పాటలన్నీ, చెన్నై చంద్రమా పాట రాసినావు ఎట్లా ఇవన్నీ అంటే లవ్ ఎక్స్పీరియన్స్ లైక్? అదేం లేదు, ఎక్స్పీరియన్స్ ఏం లేదు. కానీ ఎక్స్పీరియన్స్ చేయాలనే ఏం లేదు, కొన్ని ఇమాజిన్ చేసి కూడా రాయచ్చు. ఇప్పుడు అమ్మాయి సోలో సాంగ్ రాస్తాను, ఇప్పుడు అమ్మాయి హృదయం కూడా మేము ఇమాజిన్ చేసుకుని రాస్తాం అంతే ఆ సిచ్యువేషన్. సరే, అక్కను ఊహించుకొని ఎప్పుడన్నా పాట రాసినావా? ఎప్పుడన్నా అడగలేదా అక్క, ఎప్పుడు చూడు అదే రూమ్లో కూర్చొని పాటలు రాస్తా ఉంటావు నాయన, మాకేమన్నది ఎక్కడన్నా తీసుకపోయేది ఉందా, లేకుంటే ఏంది ఏమనలేదా? అట్లేం లేదు. వాళ్ళకు ఇల్లే స్వర్గం లాగా ఉంటుంది, ఇంట్లో ఉంటేనే హ్యాపీ ఉంటుంది వాళ్ళకు. కొంతమంది అట్లా బాలీవుడ్ ట్రిప్లు, ఈ బాలీవుడ్ ట్రిప్ ఇక్కడ తీసుకపో అక్కడ తీసుకపో అంటారు. మా ఇంట్లో లేవు, బయటికి పోయాడు హోటల్లో తినడు, ఇవన్నీ లేవు. ఒక కేజీ చికెన్ తెస్తే ఇంట్లో హ్యాపీ. వాళ్ళు హ్యాపీలే కేజీ. నువ్వు మాత్రం అన్ని హైదరాబాద్లో ఏ హోటల్ ఏమున్నాయో అన్నీ తెలుసు, అన్ని రుచులు చూసి నువ్వు అన్నిట్లల్లా. అవునా కదా, బిర్యానీ కబ్సా, కబ్సా ఎక్కువ ఇష్టం. కబ్సా ప్రియుడు తెలుసు నాకు, అమ్మ ఎన్నిసార్లు తినిపించలేదు కానీ నాకు తీసుకపోయి. హైదరాబాద్లో ఏ హోటల్ ఎక్కడ ఉంది, ఏ మూలన ఏమే ఉన్నాయి, చట్నీస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ అంటే హైదరాబాద్ మొత్తం నీకే తెలుసు. వాళ్ళకి మాత్రం తీసుకపోయి చికెన్ పెట్టనా, సౌర్రి తెచ్చుకోర్రి. సరే, ఇప్పుడు సినిమా పాటలు రాసినావు ఎంతో మందికి, అందరి కోసం రాసుకున్నావు, నీ కోసం నువ్వు ఏమైనా రాసుకున్నావా? అరే నా కోసం నేను రాసుకున్నా ఎట్లా తెరకెక్కియాలి అని ఏమన్నా అనిపించిందా అన్న? అట్లేం లేదు. అయితే చాలా సాంగ్స్ ఏంటంటే ముందు రాసుకునేది, రాసుకున్నాక ట్యూన్ చేసినాక అది ఎవరికోవరికి నచ్చడం, సినిమాలోకి రావడం. చాలా సాంగ్స్ ఉన్నాయి అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ మల్లికు ఎగువ ఉంది, మల్లికు ఎగువ సాంగ్ నేను అప్పుడు యూనివర్సిటీలో ఉన్నా, ఇది ఓయిలో, అక్కడి నుంచి యూసుపూడి వస్తున్నా, ఆ బస్సులో కూర్చొని రాసిన ఇది. టెలిఫోన్ డైరెక్టర్ ఉంటుంది, ఆ చిన్న జేబులో పెట్టుకునేది, దాని మీద రాసిన మల్లి కూయవే గువ్వ మోగిల అందెల మువ్వ తుల్లి పాడవే పువ్వ గుండె అని అయితే రాసా. రాసినాక అది చక్రి ట్యూన్ చేశాడు. చేసినాక అది పూరి జగన్నాథ్ గారికి వినిపించడం, ఆయనకు బాగా నచ్చింది మెలోడీ.
మెలోడీస్ బాగా లైక్ చేస్తారు పూరి గారు అని వచ్చి అది ఇటు శ్రవణ సుబ్రహ్మణ్యంలో పెట్టారు. దానికి కొంచెం ఒక 4-5 వర్డ్స్ చేంజ్ చేసి అంతే ఆ సన్నివేశానికి అట్లా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు చాలా సాంగ్స్ ఉన్నాయి అది మళ్ళీ టీవీలో సాంగ్. ఇంకొకటి సినిమాస్లలో ఏదైనా సినిమా పాట ఇది రాయి అంటారు అనుకో, సిచ్యువేషన్ ఇది ఇది రాయి అన్నాక మళ్ళీ సిచ్యువేషన్ మారుతుంది, మళ్ళీ ఏ సిచ్యువేషన్ మారింది మళ్ళీ రాయాలి, ఈ సిచ్యువేషన్ కాదు మళ్ళీ రాయాలి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చాలా విసుగు అనిపించలేదు అప్పుడు నాకు. పెద్ద అలవాటు ఏంటంటే చిన్న అలవాటు రీరైట్ చేయను సాంగ్, మళ్ళీ ఒకసారి రాసినాక మళ్ళీ ఆ సాంగ్ రాయాలంటే అది వదిలేస్తాయి ఆ సాంగ్ వదిలేస్తాను నేను. నాకు ఇష్టం ఉండదు అక్కడ రాయడం. దాదాపు సినిమాలో చాలా తక్కువ ఎక్కువ మంది ఏంటంటే మళ్ళీ ఇంకో ఇంకేమొస్తుందో మళ్ళీ రాయి, ఇంకేమొస్తుందో మళ్ళీ రాయి, ఈ టైప్ ఉంటుంది. అసలు నచ్చదు నాకు అట్లా. అయితే చాలామంది డైరెక్టర్స్తో నేను ఫేస్ చేశాను. మనం సాంగ్ రాసి ఇట్లా చూపించే ముందుకే కరెక్షన్స్ చెప్పాలని మెంటల్గా ఫిక్స్ అయి ఉంటారు. వీళ్ళు కరెక్షన్ చెప్పాలి ఇంకో వర్షన్ రాయించాలని ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటారు. అట్లా నేను చాలా సాంగ్స్ వదిలేసిన. నాకు రిస్క్ అట్లా రాయాలంటే. ఇప్పుడు మన సాంగ్స్ తీసుకో, రేలార్ రేలార్ సింగిల్ వర్షన్, సంక్రాంతి సాంగ్ సింగిల్ వర్షన్, ఎవ్రీ సాంగ్ ప్రతిదీ మేడారం సింగిల్ వర్షన్. ఇప్పుడు అదే మేడారంది మళ్ళీ వేరే సాంగ్ రాస్తే ఇది బుద్ధిగా అద్భుతమైనది లిరిక్. అందుకే కొందరు లిరిక్ రైటర్స్ చాలా మటుకు దిల్ పెట్టి రాస్తారు, అది మళ్ళీ చూడముందుకే ఇంకోటి రాయించాలనే ఉద్దేశాలు మార్చుకోవాలి డైరెక్టర్లు కావచ్చు ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఓకే ఇదైతే ఓకే కానీ ఒక పాట విన్నా అన్న నేను, యాడికెళ్ళి వచ్చిన ఊరో నా కందికొండ నన్న నేను రాయలేదు. అది రాయలేదా? అది సుద్దల శృతి జన రాసిన నాకు చెప్పిండు నేను నీ పేరు మీద పాట రాస్తున్నా. అంటే అన్నకు నువ్వు అంటే ఇష్టం అనుకుంటా అందుకే రాసా. మేము అందరం ఒకరొకరిని ప్రేమించుకుంటాం కదా అందరం. నీ మీద సాంగ్ రాస్తున్నా దావా వేస్తావా, ఇదే డైలాగ్ అన్నాడు. దావా వేస్తావా దావా తీస్తావా అన్నాడు. పబ్లిసిటీ కదా కందికొండ మేడం పాట రాస్తే పబ్లిసిటీ. దావా అంటే దావా వేయడం అంటే కోర్టులో వేయడం. అర్థమైంది నీకు? అంటే నా మీద కేసేస్తావా దావా తీస్తావా అని అడిగింది. దావా వేయను దావా తీస్తా అని చెప్పింది. అది ఒక పబ్లిసిటీ కదా. ఈ అన్న నాకు కలవలేదు దావత తీసుకోలేదు కానీ నేను ఇస్తా అని చెప్పిన. చాలా పెద్ద హిట్ సాంగ్ అది కూడా. అవును పెద్ద హిట్ సాంగ్, సూపర్ సాంగ్ అది. నేను ఎందుకు కందికొండ అన్న రాసిండీ నేను. ఓకే అయితే అది సుద్దాల రాసిండీ తెలుగు తెలంగాణ పాటలు. హిందీ పాటలు రాసిన, ఇంగ్లీష్ పాటలు, హాలీవుడ్ హిందీ డబ్బింగ్ రాసా. డబ్బింగ్ రాసిన తమిళ డబ్బింగ్ రాసిన. ఆప్ హిందీ ఆతా? నే ఆతే. నీ ఆతా? హిందీ నీ ఆతా? థోడా థోడా భీ నీ ఆతా? కొంచెం మస్తు థోడా 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 థోడా. హిందీ మే పాట రాయి అంటే ఏం చెప్తావు? ఏం రాస్తాం రాయలేం. మీరు హిందీ నీ ఆతా సార్ మీరు చూడదు ప్లీజ్. అదే అంటా అంతే మరి రాదు కదా భాష రాదు పాటకు. ఎందుకు నేర్చుకోలేదు? ఉస్మానియా యూనివర్సిటీలో చాలా మంది మాట్లాడతారు. ఎందుకు రాలే హిందీ? హైదరాబాద్ అంటేనే హిందీకి నాంది. నేను హైదరాబాద్ వచ్చి 20-25 సంవత్సరాలు అవుతుంది దాదాపు ఇప్పుడు, కానీ హిందీ రాలే ఎందుకు? ధమాకు నాది పట్టలేదు హిందీ పట్టలేదు. ఒక్క నిమిషం ధమాకి చెప్తా నెక్స్ట్ హిందీ పట్టు అని. అంటే కొందరికి రావు. అయితే అది ఎంత నేర్చుకున్నా రావు. నేను డీడీపీ నేర్చుకోవాలని చాలా ట్రై చేస్తున్నా. నా కథలు నేను డీడీపీ చేసుకోవాలని నాకు ఈ కథలు పోయెట్రీ డీడీపీ చేయించడం కోసం బాగా హెడేక్ అవుతుంది. డీడీపీ నేర్చుకోవాలని చెప్పి కీబోర్డ్లు కొని ఓ కూర్చొని అది నాకు వస్తలేదు వదిలేసిన. అట్లే హిందీ భాష కూడా నేర్చుకోవాలని ట్రై చేసిన రాలేదు వదిలేసిన. కొన్ని కొన్ని రావు. మా భాష నేర్చుకోనా? మా భాష నేర్చుకుంటే కొంచెం మా చుట్టుతండాలే ఉన్నాయి. అంతేనా? చుట్టుతండాలే కొంచెం కొంచెం వస్తుంది. కొంచెం మా భాష వస్తే హిందీ రావాలి. అంటే కొన్ని పదాలు వస్తాయి అంతే. ఇక హిందీ భాష
లంబాడి భాష కొంచెం దగ్గర దగ్గర ఉంటుంది. మరి అన్నిట్ల మీద పాటలు రాస్తున్నావు, మా భాష మీద రాయవా పాటలు? మీది సా మొత్తం హిస్టరీ చదువుతున్నాం, ఆల్రెడీ పుస్తకాలు తెచ్చిన. ఒక అద్భుతమైన సాంగ్ రాబోతుంది. అంతేనా? ఎవరైనా ఫోన్ చేసి చెప్పిర్రా మా వాళ్ళు నీకు? లేదు, నాకే ఇష్టం బాగా. ఇప్పుడు మా మేడం సూర్యాధనంజయ మేడం ఉంది, తాంగిడి అనే పుస్తకం తీసింది. తాంగిడి? తాంగిడి. తాంగిడి అంటే పెళ్ళి గుణ సంచి ఉన్నట్టుంది. గుణ సంచు గుణ సంచి గుణ సంచి కాదు అంటే ఆ బుక్ తెచ్చాను. ఇంకా కొన్ని వ్యాసాలు కూడా తీసుకున్నాను, చదువుతున్నా మొత్తం హిస్టరీ చదువుతున్నా. అంటే మొత్తం ఆ పాట వింటే అంత అర్థమైపోవాలి. అట్లా ఇన్స్పిరేషన్ అన్న నువ్వు ఈ ఇప్పుడు వచ్చే వాళ్ళకు. కందికొండ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఓకే, సో లాస్ట్కి ఏం మెసేజ్ ఇస్తావు చెప్పు వాళ్ళకు? అందరూ మంచి సాహిత్యం చదివి రాయడంలో ఏం తప్పలేదు, ప్రయత్నం చేయవచ్చు. అద్భుతమైన మంచి సమాజానికి ఉపయోగపడే సాహిత్యాన్ని రాస్తే అందరూ వెల్కమ్, అందరూ ఆదరిస్తారు, అందరూ ప్రజలు కూడా. ఇప్పుడు నేను ఒక సాంగ్ రాస్తే ఆదరిస్తున్నారు కదా, మేడారం రాస్తే అందరూ గుండెలో పెట్టుకున్నారు, ఎంతోమంది ఫోన్లు చేశారు. అట్లాగే మంచిగా రాస్తే అందరూ రిసీవ్ చేసుకుంటారు, ఆదరిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా మీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నా ఇప్పుడు. అంటే మామూలుగా కలిసి ఉంటాం కానీ ఇప్పుడు ఇన్ని పాటలు నిజంగా చెప్తున్నా మళ్ళీ ఒక్కసారి, ఇన్ని పాటలు నిన్నే నిన్నే కానీ, మళ్ళీ కూయవే గువ్వా కానీ, ఇవన్నీ ఎంత హిట్ సాంగ్స్, చాలా పెద్ద హిట్ సాంగ్స్ ఇవన్నీ. సో ఈ మన ముచ్చట ద్వారా అందరు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నువ్వు కూడా ఇంకా మంచి మంచి పాటలు రాయాలి, పెద్ద పెద్ద ఇంకా హిట్ సాంగ్స్, ఇంకా మంచి సంస్కృతి సాంగ్స్ మనస్ఫూర్తిగా రాయాలని కోరుకుంటున్నాను నేను. ఇంకా పెద్ద స్థాయిలో చూడాలని కోరుకుంటున్నా మా మైక్ టీవీ ద్వారా. సో చూసిర్రు కదా ఇది కందికొండ అన్న ఇంటర్వ్యూ, చాలా కూల్గా సాగింది కదా. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకరిని పట్టుకొని వస్తే అప్పటివరకు చూసుకుంటూనే ఉండండి మైక్ టీవీ.